మూడవ తరగతి తెలుగు ఆరవ పాఠం మేమే మేక పిల్ల డే 1 ఒకటవ రోజు శుభోదయం పిల్లలు మనకి ఆరవ పాఠం పేరు మేమే మేక పిల్ల మేమే అంటే ఆ మేక పిల్ల పేరు అన్నమాట అందుకని మేమే మేక పిల్ల అది ఒక పిల్ల మేక పిల్ల దాని పేరు మేమే దాని గురించి మనం ఈ పాఠంలో నేర్చుకుంటాం అయితే పాఠానికి ముందుగా మనకి ఒక చిత్రం ఇవ్వటం జరుగుతుంది ఆ చిత్రాన్ని మీరు అవగాహన చేసుకొని దానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలి అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఆల్రెడీ మనకి ఐదు పాఠాలు పూర్తయ్యాయి కాబట్టి మీకు అన్ని విషయాలు కూడా మీకు అర్థమయ్యే ఉంటాయి ఇప్పుడు మనం చిత్రం చూడండి అమ్మా చిత్రం చూసిన వెంటనే మీకేం తెలుస్తుంది సహాయం చెయ్యటం ఎవరైతే చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో ఎవరికైతే అవసరం ఉన్నదో అటువంటి వారికి మనకి చేతనైనంత సహాయం చెయ్యటం మనకి ఈ చిత్రంలో కనబడుతుంది పెద్దగా ఉన్న మధ్యలో ఒక చిత్రం ఇవ్వబడింది ఆ చిత్రంలో చూడండి ఎవరు నాకు ఎవరు కనిపిస్తున్నారు మనకి ఒక తాతగారు కనిపిస్తున్నారు అంటే ముసలి ఆయన అన్నమాట ఆయన ముసలి ఆయన చేతితో నడవలేడు కాబట్టి చేతిలో కర్రను పెట్టుకున్నారు నడవలేని వాళ్ళు ఏం చేస్తారు చేతికి ఊతంగా కర్రను పెట్టుకొని ఆ కర్ర ఆధారంతో నడుస్తూ ఉంటారు అటువంటి తాతగారికి ఒక బాబు ఏం చేస్తున్నాడు చక్కగా చేయి పట్టుకొని తన చెయ్యిని అందించి నడిపిస్తున్నాడు అన్నమాట అతను నడవటంలో ఈ బాబు సహాయపడుతున్నాడు ఇక ఈ పక్కన చిత్రంలో ఎడమ చేతి వైపు ఎవరు కనిపిస్తున్నారు మనకి కింద పడిపోయి ఉన్న ఒక బాబు ఆ బాబుని లేపుతున్న మరొక అబ్బాయి కనిపిస్తున్నారు ఆ మీ స్నేహితులు ఎవరైనా సరే కింద పడిపోతే ఏం చేస్తారు హాహాహా నవ్వుతారా లేకపోతే అయ్యయ్యో పడిపోయావు రారా లేలే అని చెప్పేసి చెయ్యి అందిస్తారా నవ్వకూడదు చెయ్యి అందివ్వాలి ఎవరు పడిపోయినప్పటికీ కూడా మనం నవ్వకూడదు అనమాట చక్కగా వాళ్ళకి చెయ్యి అందించి వాళ్ళని లేపాలి ఇక్కడ ఒక బాబు కింద పడిపోయాడు ఆ అబ్బాయికి పక్కనే ఉన్న అబ్బాయి ఏం చేస్తున్నాడు చెయ్యి అందించి పైకి లేవడానికి సహాయపడుతున్నాడు ఇక కుడి చేతి వైపు ఉన్న చిత్రంలో ఏం కనిపిస్తుంది అమ్మ పాప కనిపిస్తున్నారు పాప ఇంటి పనుల్లో అమ్మకి సహాయం చేస్తుంది మరి మీరు కూడా అమ్మకి అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉంటారా ఉండరా చెయ్యాలి అమ్మకి ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు అమ్మాయి పని చేసేస్తుంటుంది ఏమంటుంది మీతోని వద్దమ్మ మీరు చక్కగా చదువుకోండి మీరేం చెయ్యక్కర్లేదు అంటుంది అమ్మ కదా కానీ అమ్మకి ఎప్పుడైనా సరే హెల్త్ బాగా లేనప్పుడు కొంచెం ఆరోగ్యం బాగా లేనప్పుడు కొంచెం నీరసంగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి మీరు కూడా ఇంటి పనుల్లో సహాయం చేయాలి మీకు చేతనైనంత వరకు అమ్మ అన్ని వండి పెట్టేస్తుంది ఎంత బాగోకపోయినా కదా అప్పుడు ఏం చేయాలి గబగబా తమ్ముడు లేకపోతే చెల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా అన్నం అది కలిపి పెట్టేయటం అక్కడ తినమని చెప్పడం మీరు కూడా అన్నం కలిపి పెట్టేసుకోవటం అక్కడ ఆ అన్ని వస్తువులన్నీ కూడా చక్కగా డైనింగ్ టేబుల్ మీద సర్దటం లేదా గది ఏమన్నా తొడటం చీపురు పట్టుకొని ఇలాంటి పనులన్నీ చక్కగా చేయాలి అమ్మకు కూడా ఇంట్లో సహాయం చేయాలి నాన్నగారికి కూడా మీరు అప్పుడప్పుడు బయట గది వెళ్తున్నప్పుడు నాన్నగారికి కూరగాయలు తేవటంలో అది కూడా సహాయం చేస్తూ ఉండాలి చిన్నప్పటి నుంచి మీరు ఈ పనులు ఒకరికి సహాయం చేయటము ఇవన్నీ నేర్చుకుంటేనే మీకు అన్ని పనులు వస్తాయి రేపొద్దుట ఎప్పుడైనా సరే ఒక్కళ్ళే మీరు బయట ఉండవలసి వచ్చినప్పుడు మీరు ఈ పనులన్నీ చేయలేదనుకోండి ముందు నుంచి ఏమవుతుంది అప్పుడు మీకు ఆ పనులన్నీ చాలా కష్టంగా అయిపోతుంది ఈ రోజుల్లో ఏంటంటే చాలా మంది మరి చదువు కోసం బయట ఉండవలసి వస్తుంది హాస్టల్లో కాకుండా ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిపి ఒక రూమ్ లో ఉంటున్నారు కదా అలా ఉంటున్నప్పుడు ఏం చేస్తారు పనులు షేర్ చేసుకుంటూ ఉంటారు కదమ్మా అంటే ఈ రోజు నువ్వు అన్నం పెట్టు నేను కూర వండుతాను ఇక గదులు నేను తుడుస్తాను లేక సామాన్లు నువ్వుతాము ఇలాగా పనులన్నీ కూడా ఒకరికొకరు సర్ది చెప్పుకుంటూ ఉండాలన్నమాట కదా ఆ విధంగా మీరు ఇప్పటి నుంచే ఈ పనులన్నీ చక్కగా నేర్చుకుంటూ ఉంటే రేపొద్దుట మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు లేదా ఎప్పుడైనా అమ్మ కానీ నాన్నగారు కానీ ఎవరైనా అర్జెంటు పని మీద ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మీ పనులు మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయినా సరే ఇప్పుడు ఏంటంటే మీరు ఎవరికైనా సరే సహాయం చేయాలి మనకి చేతనైనంతలో మనకి చేతనైనంతలో ఎవరికైనా సరే అవసరం ఉన్నది వాళ్ళకి మనం సహాయం చేయాలి అనుకుంటే తప్పకుండా వాళ్ళకి సహాయం చేయాలని ఈ చిత్రం మనకి తెలియజేస్తుంది సరేనమ్మా ఇప్పుడు మనం ప్రశ్నలు చూద్దాం చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి అంటే ఏ ఏ సన్నివేశాలు ఉన్నాయి అక్కడ అని అడుగుతున్నాడు మూడు సన్నివేశాలు ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి చిత్రంలోని మూడు సన్నివేశాలు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం గురించి తెలియజేస్తున్నాయి అంతే కదమ్మా సన్నివేశం ఏం తెలియజేస్తుంది సన్నివేశం మూడు సన్నివేశాలు ఇచ్చినప్పటికీ
మూడు సన్నివేశాల్లోనే మనకు కనిపిస్తుంది ఏంటి, ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఎవరికైతే అవసరం అవసరమో అటువంటి వారికి మనం సహాయం చేయాలి అన్న దాని గురించి తెలియజేస్తుంది ఈ సన్నివేశం. రెండవ ప్రశ్న, చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు? ప్రశ్న కరెక్ట్ గా ముందు చదవటం నేర్చుకోండి. ప్రశ్న చదివి కంగారు కంగారుగా రాశాడు కదా, ఎవరెవరు ఉన్నారు అని కప్పుకుంటూ రాసేయకూడదు. ఎవరెవరు ఏం చేస్తున్నారు అని అడిగాడు, అందుకే ప్రశ్నను చదివినప్పుడే చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అప్పుడు చదివి అవగాహన చేసుకుంటేనే దాన్ని బట్టి మీరు ప్రశ్నకు సరైన సమాధానం రాయగలరు. ఇక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు అని అడిగాడు కాబట్టి చూడండి జవాబు. మొదటి చిత్రంలో నడవటానికి ఇబ్బంది పడుతున్న ఒక ముసలివానికి బాబు చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక ముసలివానికి బాబు చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఇక రెండవది, రెండవ చిత్రంలో కింద పడిపోయిన ఒక పిల్లవాడికి మరొక పిల్లవాడు చేయి అందించి లేవతీస్తున్నాడు. రెండవ చిత్రంలో క్రింద పడిపోయిన ఒక పిల్లవాడికి మరొక పిల్లవాడు చేయి అందించి లేవతీస్తున్నాడు. ఇక మూడవ చిత్రంలో పాప అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేస్తుంది. మనకి ఎవరెవరు ఉన్నారో తెలిసింది, అక్కడ ముసలివాడు బాబు ఉన్నాడు, రెండవ చిత్రంలో ఇద్దరు పిల్లవాళ్ళు ఉన్నారు, మూడవ చిత్రంలో పాప అమ్మ ఉంది. ఏం చేస్తున్నారు అన్న విషయం కూడా వచ్చింది కదా, బాబు చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు, ఇక్కడ కింద పడిపోయిన పిల్లవాడికి మరొక పిల్లవాడు చెయ్యి అందించాడు, మూడవ చిత్రంలో పాప అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేస్తుంది. చూసారా ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నదానికి మనకి సమాధానం కరెక్ట్ గా వచ్చింది. అందుకనే ప్రశ్నను మీరు జాగ్రత్తగా చదివితే దాన్ని బట్టి మీకు జవాబు కూడా చక్కగా రాయటం వస్తుంది. ఇక మూడవ ప్రశ్న, మీ తోటి పిల్లలతో మీరు ఎలా ఉంటారు, ఎలా ఉంటారు మీ తోటి పిల్లలతో? జవాబు, మా తోటి పిల్లలతో మేము కలిసి మెలిసి స్నేహంగా ఉంటాము కదా. ఒకరితో ఒకరు ఎప్పుడు కొట్టేసుకుంటూ ఉంటారా? ఎప్పుడైనా చిన్న చిన్న కోపం వచ్చినప్పుడు కొట్టుకుంటారు, కానీ మ్యాక్సిమం మీరంతా ఏం చేస్తారమ్మా, చక్కగా అందరూ కలిసిమెలిసి ఉంటారు, ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే చేస్తూ ఉంటారు, వాళ్ళకి నోట్స్లు ఎప్పుడైనా రాకపోతే వాళ్ళకి నోట్స్లు అడిగితే వాళ్ళకి నోట్స్లు ఇస్తూ ఉంటారు, మీరు ఎప్పుడైనా ఏమన్నా తెచ్చుకుంటే తినడానికి మీ స్నేహితులతో పంచుకుంటారు, అవునా కదా? అవును. అందుకని ఏం రాసాము, మా తోటి పిల్లలతో మేము కలిసిమెలిసి స్నేహంగా ఉంటాము. రెండవ పాయింట్, ఒకరికొకరు సహాయం చేసుకుంటాము, ఒకరికొకరు సహాయం చేసుకుంటాము. మనకి జరిగే విషయాలే చెప్పాలి, ఇదేం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అసలు మనం ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో, మనం ఏమైతే చేస్తున్నామో దాని గురించి మనం వివరించి చెప్పగలిగితే సరిపోతుంది. అంటే మీకు ధారాళంగా మాట్లాడటం రావాలి తెలుగులో అన్న విషయం గురించి మనకి ఈ చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఇవ్వటం జరిగింది అన్నమాట. ఇక్కడ పిల్లలు పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయమంటున్నాడు. అంటే మనకి చిత్రంలో చూసారు కదా ఎన్ని పదాలు, ఏమేమి వస్తాయి, అసలు ఎవరెవరు ఉన్నారు అన్న దాని గురించి మీరు ఎన్ని వరకు రాయగలరో చూడండి అని. తాతగారు, చేతికర్ర, చెప్పులు, బాల్చి. బాల్చి అంటే ఏంటి, బకెట్ అంటాం కదమ్మా, బకెట్ మనం నీళ్ళే మోసుకుంటూ ఉంటాం బకెట్, దాన్నే బాల్చి అంటారు. గ్లాసులు, అమ్మ చేతిలో ఉన్నాయి గ్లాసులు. తళ్ళు, ఇవి రాశాను, మీరు ఇంకా పదాలు ఉన్నాయి, ఆ పదాలు కూడా మీరు రాయడానికి ప్రయత్నించండి. సరేనమ్మా, ఈరోజు పాఠం ముగిసింది, ధన్యవాదాలు.